తెలుగుదేశం పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్రకటించింది. బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటంలో ఒక విజన్ ఉంది, అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం. 40 సంవత్సరాలుగా పోరాడి అనేక విజయాలు సాధించాం. దేశంలో బీసీల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో లేనని విజయాలను సాధించాం. అది ఒక భాగం, తర్వాత చెప్తా. మొట్టమొదట బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తంటే మేము ఆ పార్టీని అత్తుకోకపోవడం, ఆదరించకపోవడం అనేది చారిత్రక అన్యాయం అయినట్టు అవుతుంది, బీసీలకు ద్రోహం చేసినట్టు అవుతుంది. ఒక ఉద్యమ నాయకుడిగా ఒక పార్టీ బీసీలకు రాజ్యాధికారం కావాలని పోరాడుతున్నటువంటి క్రమంలో ఒక పార్టీ ముందుకొచ్చింది. బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఎప్పుడు మీటింగ్ పెట్టినా బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి బీసీ సంఘాలు చాలా రోజులుగా ప్రకటన ఇచ్చుకుంటూ వచ్చాయి. ఈ క్రమం లోపల తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న బీసీ వాదాన్ని గుర్తించి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్రకటించినప్పుడు అన్ని సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి, కుల సంఘాలతోటి మీటింగ్ పెట్టి వాళ్ళతోటి విస్తృతంగా చర్చించి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న తెలుగుదేశం పార్టీ అన్నది కదా, మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మీ విధానం ఏంటిది, మీరు కూడా ముఖ్యమంత్రి పదవికి ఇస్తారా అని చెప్పి అడిగాం. ఒక్కసారి కాదు, 4 సార్లు అడిగాం. నెలకు పైగా డిమాండ్ చేస్తున్నాం, 40 ఏళ్ళకు పోరాటం చేస్తున్నాం, కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. చివరకు తెలుగుదేశం ఇచ్చింది కాబట్టి తెలుగుదేశంకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఇదే క్రమంలో బయట ఉండి మద్దతు ఇవ్వాలనా, అందులో చేరి మద్దతు ఇవ్వాలనా అని చెప్పి ఆలోచన చేశాం. బయట ఉండి మద్దతు ఇస్తే దానికి అంత ఊపు రాదు, ఎఫెక్టివ్ రాదు. అందులో ఉండి ఫైట్ చేయాలి, బీసీల గమ్యం రీచ్ కావడానికి, ముఖ్యమంత్రి పదవి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది ఒకటి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ ఇంకొకటి కూడా 2 సంవత్సరాల క్రితమే ప్రకటించింది, బీసీలకు డిక్లరేషన్ ప్రకటించింది. అందులో బీసీలకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడతామని, అదేవిధంగా కేంద్రంలో బీసీ ఉద్యోగులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెడతామని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామని, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పిస్తామని, బీసీలకు సామాజిక భద్రత ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేక బీసీ యాక్ట్ని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా జ్యుడిషియర్ లోపల, ప్రైవేట్ రంగం లోపల ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెడతామని, ఈ కేంద్రంలో బీసీలకు 50,000 కోట్లతో బడ్జెట్ పెట్టిస్తామని బీసీ డిక్లరేషన్ చేసింది. అంటే మేము ఏ డిమాండ్ల కోసమైతే పోరాడుతున్నామో ఆ డిమాండ్లను టీడీపీ తన డిక్లరేషన్ ద్వారా ప్రకటించింది. మేము ఈ డిమాండ్ల మీదనే రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని డిమాండ్లను మేము సాధించాం, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి. కేంద్ర స్థాయిలో కూడా ఈ డిమాండ్లు సాధించాలని 20 ఏళ్ళుగా ఇప్పటికి వేలాది మందిని తీసుకుపోయి ఢిల్లీ ఉద్యమాలు చేస్తున్నాం, ప్రధానమంత్రులతో చర్చలు జరుపుతున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వము చెవిటోని ముంగట శంకుదిరట్టే ఒక్క ఏ ప్రధానమంత్రి కూడా ఒక్క ఇంచు కూడా దిగిరాలేదు. మాకు కడుపు మండుతుంది, ఏంటిది ఈ దేశంలో మేము వాటాదారులం, ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం లోపల 28 సార్లు ప్రధానమంత్రి పదవి ఇస్తే ఒక్కసారి కూడా బీసీలకు రాలేదు. ఈ రాష్ట్రంలో 27 సార్లు బీసీలు 27 సార్లు ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తే బీసీలకు ఒక్కసారి కూడా ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రి పదవి లేదు. అన్ని పార్టీల్లో సమర్థులైనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవికి అర్హులు ఉన్నారు. కాంగ్రెస్ తీసుకున్నట్టయితే వి హనుమంతరావు, డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, రవివీరారెడ్డి, ధర్మాన ప్రసాద్, బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు, దానం నాగేందర్ లాంటి నాయకులు, కరడుగట్టిన నాయకులు కూడా, మధు యాసికి కూడా, పొన్నం ప్రభాకర్ కూడా, అనేక మంది సమర్థులైనటువంటి నాయకులు అక్కడ ఉన్నారు. కానీ ఆ బీసీ కులంలో పుట్టినందుకే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీలు ఇవ్వడం లేదు తప్ప, ఏ అనుభవం లేనటువంటి, ఎలాంటి సబ్జెక్టు లేనటువంటి, ఎలాంటి మెరిట్ లేనటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ నేను పైన చెప్పినటువంటి నాయకులతోటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలతో పోలిస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఒక లెక్క కాదు వాళ్ళు. ఇట్లాంటి సందర్భంలో ఏ పార్టీలు కూడా బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇట్లాంటి క్రమం లోపల తెలుగుదేశం పార్టీ వచ్చింది, దాన్ని ప్రజలందరికీ నచ్చజెప్పి ఓట్లు వేయించి బీసీ ముఖ్యమంత్రి పదవి స్వాధీనం చేసుకోవాలి. రెండవది, బీసీ ముఖ్యమంత్రి పదవి అంటే మీ యుద్ధాలు చేసి తుపాకులు బట్టి, కత్తులు బట్టి యుద్ధం వచ్చేది కాదు. బీసీ ప్రజలందరూ సైకిల్ గుర్తు మీద బటన్ నొక్కితే ఎవరు అభ్యర్థి అని చూడకుండా, మీ నియోజకవర్గం అభ్యర్థి ఎవరు అని చూడవలసిన అవసరం లేదు. సైకిల్ మీద బటన్ నొక్కితే హైదరాబాద్లో బీసీ ముఖ్యమంత్రి, ఢిల్లీలో చట్టసభలో రిజర్వేషన్లు,
ఢిల్లీలో ప్రధానమంత్రి ఢిల్లీలో ఇంతవరకు చారిత్రకంగా బీసీలకు జరిగిన అన్యాయాల మీద రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు పేర్కొన్నటువంటి కేంద్ర స్థాయిలో ప్రమోషన్ల రిజర్వేషన్లు పార్లమెంట్లో బీసీ బిల్లు మిగతా డిమాండ్లు అన్నీ కూడా నడుచుకుంటూ వస్తాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు ఇప్పటి వరకు ఈ బీసీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద నేను పోరాటం చేశాను. నిరుద్యోగ సమస్య మీద, ఉద్యోగుల సమస్యల మీద, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల మీద అనేక ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల ఉద్యమాలు చేశాను. ఈరోజు గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు, గ్రూప్ టూ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు, టీచర్ ఉద్యోగాలలో బీఈడీలకు ఎగ్జిట్ ఇవ్వడం లేదు, అదేవిధంగా పీఈటీ క్రాఫ్ట్ టీచర్ భర్తీ చేయడం లేదు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు కూడా వేల సంఖ్యలో ఖాళీ ఉంటే వాటిని కూడా భర్తీ చేయడం లేదు. వీటన్నింటిని కూడా భర్తీ చేయడానికి ఇది ఒక వేదిక అని చెప్పి భావించి టీడీపీలో చేరడం జరిగింది. విద్యావంతుల సంఖ్య రాజ్యాధికారంలో వాటా లభిస్తేనే ఈ కులాలు ముందుకు వస్తాయనేటువంటి ఒక విజన్ తోటి పోరాటం చేశాం.